టాప్ త్రీలో ఎవరు పెడతారు, బాటమ్ త్రీలో ఎవరు పెడతారు? టాప్ త్రీలో ఇప్పుడున్న వాళ్ళలో అయితే కనుక నాకు తెలిసి ప్రియాంక, శోభా శెట్టి ఉంటుందండి, ప్రశాంత్, చెప్పండి యావర్, దే ఆర్ స్ట్రాంగ్ ప్లేయర్స్. బాటమ్ ఎవరు? గౌతమ్. బాటమ్ అన్న 8 వారాలు అవుతుందన్న, 2 వారాల తర్వాత శివన్ ఎక్కడ ఆడిందన్న, ఒక గేమ్ ఆడిండా, అని ఓటికి ఎక్కువ ఆయనకే ఉందన్న. అదే అన్న, ఎట్లా అంటున్నా నేను, అంటే హ్యాండ్ పెయిన్ పెట్టుకుని కూడా ఆడలేదు. అదే అన్న, హ్యాండ్ పెయిన్ పెట్టుకుని ఆడలేడు శివన్, నేను కాదు అనట్లేదు. ఇప్పుడు మొన్న టాస్క్ ఆడి నాలు ఓన్లీ ఫిజికల్ కాకుండా బ్రెయిన్ గేమ్ కూడా చూస్తారు కదా. అదే అన్న, 75% హౌస్ లో బాగున్నాడు అన్న, 25% కూడా ఇంపార్టెంట్ కదా. అంటే అందరి బిడ్డ నాన్న బుద్ధి ఎక్కువ ఓట్లు నాకు తెలిసి దామినికి పడ్డాయి. దామినికి కట్టి కొట్టారు, శుభశ్రీ కొట్టారు. రతికకి ఓటేసింది అమరు. అమరు అన్న నయాని పావుని ఎలిమినేషన్ అమరు ఒక్కడే అనుకుంటా. నయాని పావుని నేను దామిని గేసాను. సపోర్ట్ సీరియల్ బ్యాచ్ కి అంటున్నారు, అది నిజమా అన్న? నేను అన్న ఒక విషయం చెప్తా, నేను సీరియల్స్ మనిషిని కాదు, నేను ఇండివిజువల్ డాన్స్ మాస్టర్ని. నేను వాళ్ళకి వీళ్ళు కానీ నేను వెయ్యను. ఇండివిజువల్గా మీరు చెప్పండి అన్న, నేను క్వశ్చన్ అడుగుతున్నా. మీరు నేను హౌస్ మొత్తం గౌతమ్ని రిటర్న్ హౌస్ మేట్ కాకుండా వాడి స్ట్రాంగ్ ప్లేయర్ అయినా కూడా వెనక్కి పంపించినప్పుడు ఒకే ఒక్క వ్యక్తి స్టాండ్ బై అయ్యి హౌస్ మొత్తానికి ఆపోజిట్ నిలబడిన పర్సన్ గ్రూప్ గేమ్ అంటారా మీరు చెప్పండి? రెండు, క్యాప్టెన్సీ, పల్లవి ప్రశాంత్ క్యాప్టెన్సీ విషయంలో ఒక తప్పు చేసినప్పుడు బిగ్ బాస్ తన క్యాప్టెన్సీ బ్యాడ్జ్ తీసేసుకున్నారు. ఓకే, తీసుకున్నప్పుడు నాకు నచ్చలేదు క్యాప్టెన్సీ అని చెప్పిన మొదటి వ్యక్తిని నేనే. తప్పు చేశాడు కాబట్టి చెప్పా. అదే క్యాప్టెన్సీ, అదే పల్లవి ప్రశాంత్కి క్యాప్టెన్సీ నీకు బిగ్ బాస్ మళ్ళీ ఇచ్చేస్తారు, నువ్వు క్యాప్టెన్సీ గురించి మళ్ళీ నార్మల్గా నువ్వు క్యాప్టెన్ లాగే బిహేవ్ చేయి అని కూడా వెళ్ళి చెప్పింది నేనే అక్కడ. బాధపడి